यशोदनंदन ब्रज जन रंजन यशोदनंद ब्रज जन यमुना तेरा वन चारिया तेरा वन यमुना तेरा वन राधा माधव कुंज बिहारी धरा विष्णुपाद परमहंस परिव्राजकाचार्याष्टोत्तरशतश्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। श्रीमद्भागवत की जय। हरे कृष्ण नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिचार स्वामी नीति नामिने स्निग्धचेत शुभ्रनीता वाग्मिनां चरसाप्रतम प्रभुपादगत प्राणम नौमी भक्तिचरुपादम नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे हरे राम। ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय पदेडव श्लोकम विष्णुदूतलचे अजामिल निर्धारण अध्यायम तैस्तान्यगानि पूयन्ते तैस्तान्यगानि पूयन्ते तपोधानाव्रतादिभिः नाधर्मजं तद्हृदयम् नाधर्मजं तद्हृदयम् तदपि शाङ्ग्रिसेवया तैस्तान्यगानि पूयन्ते तपोधानाव्रताधिभिः नाधर्मजं तद्हृदयम् तदपि शाङ्ग्रिसेवया तदपिशाङ्ग्रिसेवया तैस्तान्यगानि पूयन्ते तपोधानाव्रताधिभिः नाधर्मजं तद्हृदयम् तदपि शाङ्ग्रिसेवया तैस्तान्यगानि पूयन्ते तपोधानाव्रताधिभिः
तैस्तान्यगानि पूयन्ते तै वाणिचे तानि अवन्यनु अघानि पापकार्यमुलु पापफलमुलु पूयन्ते नशिंचिपोवुनु तप तपस्सु दान दानमु व्रतादिवि व्रतादुलचे न కాదు అధర్మజం అధర్మజనితము తత్ వాణి యొక్క హృదయం హృదయము తత్ అది అపి కూడా ఈశ అంగ్రి భగవచ్చరణారవిందముల సేవయ సేవచే భావం భాష్యం శ్రీ ప్రభుపాద ద్వారా తపోదాన వ్రతాదులచే మనుజుడు పాపమును శమింపచేసుకొన్నను. అంటే ముందు శ్లోకంలో వచ్చింది కదా, పాపాలు పెద్ద స్థాయిలో ఉంటే ప్రాయశ్చిత్తం, గురునాంచ లఘునాంచ, గురు లఘు, తేలికైన పాపాలకి తేలిక, చిన్నపాటి పరిహారం అది ప్రాయశ్చిత్తం అని చెప్పి దానికి చెప్తున్నారు. తపోదాన వ్రతాదులచే మనుజుడు పాపమును శమింపచేసుకొన్నను, ఆ పుణ్యకార్యములు అతని హృదయం అదే పాపం. ఉదాహరణకి సుబుద్ధిరాయి చెప్పాము కదా, ఆయన ఎలా పవిత్రం కావాలంటే వాళ్ళు ప్రాయశ్చిత్తం చెప్తున్నారు, నేను నెయ్యి తాగు ఇది తాగు ఇది తాగని ప్రాయశ్చిత్తం. దాన్ని కొనసాగింపే ఇది. పాపం శమింపచే, ఒకవేళ పాపం శమింప చేసుకున్నాను అంటే సుబుద్ధిరాయి పాపం ఏం చేయలేదు, ఆ ఉదాహరణ ప్రాయశ్చిత్తానికి ఎలాంటిది అనేది. ఆ పుణ్యకార్యములు అతని హృదయం నందలి భౌతిక వాంఛలను సమూలంగా నశింపచేయలేవు. హృదయంలో ఉన్న కోరికలను అయితే తీసివేయలేవు. పాపం వరకు పాపం నుంచి బయటపడచ్చేమో, కానీ అది పాప ఫలితం నుంచి బయటపడచ్చేమో, కానీ పాపం చేయాలి అనేటువంటి కోరిక అయితే ఉండిపోతుంది హృదయంలో అలాగే. కానీ అతడు భగవచ్చరణారవిందములు సేవించినచో అట్టి కల్మషం నుండి వెంటనే ముక్తుడు కాగలడు. అయితే ఆ హృదయంలోని బీజం, పాప బీజాన్ని కూడా పెకలించి వేయటానికి భక్తియోగము, భక్తియోగం భగవంతుని చరణాలంటే భక్తియోగం, భక్తియోగం భగవచ్చరణారవిందములను సేవించినచో అట్టి కల్మషము నుండి వెంటనే ముక్తుడు కాగలడు. ఎట్టి కల్మషము నుండి? ఏ బీజాలు ఉన్నాయి? పాప బీజాలు అంటే భౌతికమైన కోరికే పాపము. భాష్యం, భక్తి పరేషానుభవో విరక్తి అన్యత్ర చ అని భాగవతం నందు తెలుపబడినట్లు భక్తియోగం ఎంతటి శక్తివంతమైనదనగా దాని యందు చరించువాడు శీఘ్రమే సమస్త పాపవాంఛల నుండి ముక్తుడగును. భౌతిక వాంఛ అనగా ఇంద్రియ భోగమే,
కనుక ఈ భౌతిక జగత్తునందలి సమస్త కోరికలు పాపమయములే. ఇంద్రియభోగ కర్మలు కూడా పాపమయములే అయి ఉండును. కానీ విశుద్ధ భక్తి మాత్రం అన్యాభిలాషిత శూన్యమైనది. అనగా కర్మజ్ఞానముల ఫలములైనట్టి సమస్త భౌతిక వాంఛలకు అది దూరముగా నుండును. భక్తియుత సేవారతునికి భౌతిక వాంఛలే ఉండవు. అందువలన అతడు పాపమునకు అతీతుడై ఉండును. భౌతిక వాంఛలను పూర్తిగా నిలుపు చేయవలెను. లేనిచో మనుజుని తపోదాన వ్రతాదులు అతనిని కొంతకాలం వరకు పాప విముక్తిని చేసినను హృదయం అపవిత్రంగా ఉన్నందున కోరికలు తిరిగి ప్రకటం కాగలవు. దానివలన అతడు తిరిగి పాపవర్తకుడై కష్టములను అనుభవించును. పాపవర్తనుడై తైస్తాన్యగాని పూయంతే తపోదాన వ్రతాదివి నా ధర్మజం తద్హృదయం తదీపి తదపీశాంగ్రి సేవయ. నేను చెప్పుకున్నాం కదా, తెలుసో తెలియకో ఖచ్చితంగా పాపం చేసేటువంటి స్థితిలో ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి పడ్డాం. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పాపం చేయకూడదని ఉండగలుగుతావా? ఏం చెప్పాము నిన్న దానికి ఉదాహరణ? నడుస్తున్నావు, గాలి పీల్చుకునే ఎన్నో సూక్ష్మ క్రిములు ఉన్నాయి, వాటిని సంహరిస్తున్నావు, ఖచ్చితంగా నీ పేరు నమోదవుతుంది. ఇంతమందిని చంపావు, నీ జీవులను చంపావని, అక్కడే మనుషుల్ని చంపావని నమోదు కాదు. చీమను చంపినా కూడా నమోదు అవుతుంది, మనుషుల్ని చంపితేనే కాదు. ఆ విధంగా చూస్తే ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం ఎలాంటి, మనం ఎలాంటి చోట వచ్చి పడ్డామంటే భగవంతుడిని వదిలేసి నిజంగా పదం పదం పాడుకు తీసి అడుగు వేస్తే ఏదో ఒక దాన్ని చంపుతూనే ఉంటావు, ఎవరో ఒకరిని హింసిస్తూనే ఉంటావు మాటలతో చేతులతో. అందుకే ఈ శరీరమే పెద్ద శిక్ష. మన మాటలతో బాధపడుతుంటారు, మన కార్యకలాపాలతో బాధపడుతుంటారు, మనం గుర్తించలేం. మొత్తం హింస, మనం చేసేది హింసనే. వాస్తవంగా హింస చేసిన వాటికి ఏముంటుంది ఫలితం? శిక్ష ఉంటుంది. ఎందుకు ఇంత హింస చేస్తున్నాం? హృదయంలో ఇక్కడ చెప్పారు, ఏం చెప్పారు? అధర్మ అధర్మజం. హృదయం నిండిపోయింది, పూర్తిగా అధర్మంతో నిండిపోయింది హృదయం. అది విడగొడుతున్నా అధర్మజం అని విడగొడుతున్నా అధర్మజం తద్హృదయం. అతని ఆ జీవుడి హృదయం పూర్తిగా అధర్మంతో నిండిపోయింది, అందువల్ల ఇదంతా చేస్తున్నాడని. ఇప్పుడు చూడండి, దొంగతనం చేయాలి, దొంగతనం తప్పని తెలుసు కాబట్టి ఏ సమయంలో వెళ్తాడు? అతనికి తెలుస్తుంది ఇది అధర్మం, నేను చేసే తప్పు పాపం కాబట్టి రాత్రిపూట వెళ్తున్నాడు. తప్పని తెలుస్తుంది, మరి ఎందుకు వెళ్తున్నాడు? హృదయంలో నిండా ఉంది అది. అది ఇక్కడ చెప్తున్నాడు, నా ధర్మజం తద్హృదయం. సిగరెట్లు ప్యాకెట్ మీద రాస్తారేమి, దానివల్ల అనుభవించేవాడు కూడా అనారోగ్యం. కానీ అదే హృదయంలో నిండిపోయింది, అలవాటు పడింది అంటే లోపల ఉంది. అలవాటు మనిషిని మించింది ఏం కాదు. సరే, హృదయంలో ఇది ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాను. అధర్మజం తద్ హృదయం పూర్తిగా నిండి ఉండిపోయింది అధర్మం. సో భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, ఏదో బలవంతంగా పాపం చేసినట్లుంటుంది, ఎవరో నిన్ను బలంగా తోసినట్టు పాపం చెయ్యన్న విధంగా. ఏ శ్లోకం అది? 36. దానికి కృష్ణుడు ఏం సమాధానం చెప్పాడు? కృష్ణ గోవింద, ఇవన్నీ హైలైట్, చాలా హైలైట్ శ్లోకాలు, హైలైట్ పాయింట్స్. ఇవి గుర్తుపెట్టుకోకుండా మనం ప్రచార సంస్థలో ఎన్నిసార్లు మనం చర్చించుకొని కూడా ఉంటాం. ఏం పుస్తకాలు చదువుతున్నాం మనం? అదే కామేశ క్రోధేశ
రజోగుణ మహాశనో మహాపాపము మహాపాపం చేయించేది ఏది? రజోగుణ సంపర్కం వల్ల. రజోగుణం తమోగుణం ఉన్నాయి కదా, రజోగుణం వల్ల విపరీతమై ఈ రెండు రజోతమో గుణాల వల్ల పాపం చేయ పాపకార్యాల్లో నిమగ్నం అవుతాడు. సత్వగుణం వల్ల వ్యక్తి తెలుసుకుంటాడు ఏమి ఇది మంచిది కాదు, ఇది నేను ఆత్మ ఈ శరీరం గురించి ఎందుకు ఇంత కష్టపడాలి, ఇతరులను హింసించాలి, ఉన్నదంతా సంతృప్తి చెందాలి, ఈ విధంగా తెలుసుకొని ఉంటాడు. సత్వం సత్వ అది ధర్మానికి ఆరంభం అనుకో సత్వగుణం అండి, బ్రాహ్మణ లక్షణం. సో వైదిక సంస్కృతి మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. తమోగుణం రజోగుణంలో ఉన్న జీవుడిని క్రమక్రమంగా సత్వగుణానికి తీసుకురావాలి. ధర్మం అంటే ఏంటో తెలుసుకునే దానికి కనీసం ఆరంభ స్థాయిలో అన్న అతను అతన్ని నిలుపుతారు. ఆరంభం ఎక్కడవుతుంది ధర్మానికి? నేను శరీరం కాదు ఆత్మ, ఆత్మగా ఏం చేయాలని అప్పుడు ప్రశ్నలు ఉదయిస్తాయి. దానికన్నా కింద చేసేదంతా ఇక్కడ ఏం చెప్పారు, భౌతిక భోగం అంతా భాష్యంలో ఇంద్రియభోగ కర్మలు కూడా పాపమయములే అయి ఉండును. భౌతిక జగత్తున సమస్త కోరికలు పాపమయములే. కాబట్టి అధర్మజం కామేశ క్రోధేశ రజోగుణం మహాశనో మహాపాపమాయ. రజోగుణ తమోగుణ సంపర్కం వల్ల ఏవైతే కార్యాలు చేస్తున్నాడో కోరికలు ఉన్నాయో రజోగుణ తమోగుణం వల్ల అవన్నీ ఏం చేస్తాయి జీవుడిని? మహాశనో మహాపాపమా విద్యనహ్య వైరినం. ఎవరు శత్రువు? శత్రువు ఎప్పుడేం చేస్తాడు? నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. స్నేహితుడు ఏం చేస్తాడు? నువ్వు సౌకర్యంగా సుఖంగా ఉండేదానికి స్నేహితుడు ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈ అధర్మం ఎక్కడ నెలకొని ఉంది? మన హృదయంలో ఉంది. అది హృదయం అంటే మనసును కూడా హృదయం అంటారు. మనసు నిండా ఉంది, ఇంద్రియాల నిండా ఉంది, ఇంకా అస్యాధిష్టానం వచ్చతే మనసు ఏమి ఇంద్రియాలు బుద్ధి మనస్సు ఇక్కడ నెలకొని ఉంది అధర్మం అని కామం. సో వైదిక సంస్కృతి పూర్తి ఏంటంటే జీవిత ఆరంభం నుంచే చిన్న వయసు నుంచే తపస్సు అని వచ్చింది కదా ఇక్కడ తపస్సు ఇటువంటి నేర్పిస్తారు. చిన్న చాలా చిన్న వయసు నుంచే శిశుప్రాయం నుంచే 5 సంవత్సరాల వయసు నుంచే ఈ అధర్మాన్ని ఎలా తుడిచివేయాలి హృదయంలో నుంచి, పాప బీజాన్ని ఎలా తుడిచివేయాలనేటువంటి శిక్షణ ఇస్తారు చిన్న వయసు నుంచి. అది వైదిక సంస్కృతి. సో భౌతిక జీవనానికి ఆరంభం ఏంటంటే మైథున జీవనం మూలం. ఆరంభం అనేదానికన్నా మూలం ప్రాథమికమైనటువంటి వేదిక అది. దాని నుంచి తప్పించాలని చూస్తారు. ఆరంభం నుంచి కామం నుంచి మైథున కోరిక నుంచి ఆ శిశువుని దూరం చేయాలి, మంచి శిక్షణ ఇస్తూ వస్తారు. ఎప్పుడైతే కామం దేనివల్ల అంటున్నారు? రజోగుణం. సో ఈ రజోగుణాన్ని ఎలా తగ్గించాలి అని చిన్న వయసు నుంచే శిక్షణ ఇస్తూ వస్తారు. ఇది వైదిక సంస్కృతి. ఇది అంటే క్రమక్రమంగా శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత శరీరము పెద్దదైన తర్వాత ఖచ్చితంగా దానికి మైథున సుఖము తర్వాత ఇవన్నీ అసూయ ఇవన్నీ బయటపడుతుంటాయి. అయితే చిన్న వయసులో శిక్షణ పొందడం వల్ల ఒకవేళ అతనిలో ఆ కోరికలు కలిగినప్పటికీ ఏమవుతుంది, నియంత్రణలో ఉంటుంది. ఒక క్రమ పద్ధతి ప్రకారం వెళ్తాడు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళకుండా. ఆ క్రమ పద్ధతి ప్రకారం వెళ్ళేది ఏంటంటే ఇది తపో, ఇక్కడేముంది తపో ధాన వ్రత ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇది చాలా దీర్ఘమైన విధానం, ఇది కష్టంతో కూడుకున్న విధానం కూడా. అయితే తేలికైన విధానం ఇచ్చారు ఇక్కడ చివరిలో. ఏమిచ్చారు? ఈశాంగ్రి సేవయ. ఈశ అంటే భగవన్, అంగ్రి అంటే పాదాలు. భగవత్ పాద పద్మములను సేవించడం చాలా తేలిక, చాలా తొందరగా ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, భగవంతుని ఆశ్రయిస్తే ఈ రజోగుణం తమోగుణం చాలా సులభంగా తుడిచిపెట్టుకుపోతుంది. ఎలా ఆశ్రయించడం? శృణ్వతాం సుఖతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థి అభద్రాని. అభద్రాని అంటే మీ అధర్మం
భద్రం అంటే శుభం, అభద్రం అంటే అశుభం. ఇక్కడ ఏమి అధర్మం అని వచ్చింది, అధర్మం అశుభం ఒకటే కాదా. హృదయంతస్థ ఈ అభద్రాన్ని, హృదయంలో ఉన్నటువంటి అధర్మం పాప బీజం మొత్తం తుడిచిపెట్టుకోబోతుంది. హృదయంతస్థ ఈ అభద్రాన్ని విధునోతి సుహృత్ సతాం, ఎవరికి జరుగుతుంది అది? శ్రద్ధగా విన్నవాళ్ళు, అదే భక్తుల నుంచి వినాలి. శ్రద్ధగా ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళ హృదయంలో పరమాత్మ ఉన్నాడు. ఈ అధర్మ బీజాలు పాప బీజాలను పూర్తిగా తుడిచివేస్తాడు. పరమాత్మే స్వయంగా పూనుకుంటాడంట తీసివేయడానికి. ఎవరి హృదయంలో నుంచి? ఎవరైతే సావధానంగా వింటారో వాళ్ళకి. సావధానంగా అర్థం చేసుకుంటారో అనట్లేదు, సావధానంగా వింటారో అని ఉంది. కృష్ణ కథ, కృష్ణనామం, సావధానం. అవధానం అంటే మనసు పెట్టడం. సావధానం మనసును పూర్తిగా నిక్షిప్తం చేయడం, అందులోనే లగ్నం చేసి ఎవరైతే వింటారో. ప్రభుపాద చెప్పారు ఒకసారి, విదేశాల నుంచి భక్తులు వచ్చారు, బెంగాలీ ఉపన్యాసం అర్థం కాదని లేచి వెళ్తున్నారు. ఏం చెప్పారు ప్రభుపాద? అయ్యా ఇది బెంగాలీ కాదు నేను చెప్పేది. ఏం చెప్తున్నాను? కృష్ణ కథ ఇది బెంగాలీ కాదని. కృష్ణ కథ ప్రకంపన చాలు నిన్ను పవిత్రం చేయడానికి, ప్రామాణికమైన భక్తుల నుంచి వచ్చేటువంటిది అని. అందుగురించి భగవద్గీత భాగవతం అర్థం కాకున్నా సరే ఏం చేయాలి? వింటూ ఉండాలి, ప్రయత్నం చేయాలి, అధ్యయనం చేయాలి. భగవద్గీత భాగవతం అందుకోసమే చూడండి. ప్రభుపాదుల వారు వచ్చారు మన కోసం, మన హృదయాల్లో ఉన్నటువంటి అధర్మాన్ని తొలగించాలని. ప్రభుపాదుల వారు ఎన్ని రకాల సహాయాలు అందిస్తున్నారు మనకి. అన్నింటిలోకి కూడా అత్యున్నతమైనది ఏంటి? పుస్తకాలు ఇచ్చారు, వ్యాఖ్యానం ఇచ్చారు, భాష్యం ఇచ్చారు. ఇవి చదవండి, మీ హృదయంలో ఉన్నటువంటి అధర్మం క్రమక్రమంగా తొలగిపోతుంది. ఎలా తొలగించుకోవాలి? చదువుతుంటేనే పోతూ ఉంటుంది. కృష్ణుని ఆశ్రయించడం అంటే ఇదే. భగవద్గీత భాగవతాన్ని సావధానంగా వినాలి, సావధానంగా చదవాలి. ఏదో చదవమన్నారు, చదవాలి, 1.5 గంట చదవాలి, 1 గంట చదవాలి. అది కాదు సావధానం అంటే. సాక్షాత్ కృష్ణుడు ఉన్నాడు, సాక్షాత్ ప్రభుపాద ఉన్నారు ఇక్కడ భాష్యంలో అనేటువంటి ఆ భావనతో పుస్తకం తీసుకొని కూర్చోవాలి. లేకుంటే ఏమవుతుంది? యాంత్రికం అవుతుంది. చదివాను ఈ భాష్యం, చదివాను ఈ శ్లోకం, చదివాను ఇది యాంత్రికం అవుతుంది. ఉంటే ఉండొచ్చు, దానివల్ల కొంచెం ఇది కొంచెం పుణ్యం సుకృతి రావచ్చు. కానీ ఇదే జన్మలో ఇప్పుడు ఈ అధర్మాన్ని, హృదయంలో ఉన్న దాన్ని, ఈ అశుభాన్ని, అభద్రాన్ని తొలగించుకోవాలి అంటే చాలా సావధానంగా వినాలి, కృష్ణ కథను గౌరవించాలి, భాగవతాన్ని గౌరవించాలి. భాగవతంలో వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని గౌరవించాలి. సుఖదేవ గోస్వామి, కుంతిమారని, వీళ్ళని గౌరవించాలి. ఇవి వినేటప్పుడు నిజంగా సావధానంగా ఉన్నామా? శ్రీ సుఖ ఉవాచ, సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, నా కోసం చెప్పట్లేదు సుఖదేవ గోస్వామి. చూడండి చదివే దాంట్లో ఎంత తేడా ఉంటుందో. చదవాలి, ప్రయత్నం చేయాలి. ప్రభుపాద ఏం చెప్తున్నారు, సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు దీంట్లో? ఈ విధంగా భాగవతం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. త్వరగా బయటపడాలంటే, హృదయంలోని కల్మషము త్వరగా బయటపడాలంటే, ఇన్ని పేజీలు చదివాను అనేదానికంటే అది కూడా అవసరమే. కానీ కొంచెం ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత, భక్తుడు రావాలనుకునే భక్తుడు లేదా వచ్చిన భక్తుడు, పేజీల కంటే కూడా ఏం పెట్టుకోవాలి? నేను క్వాలిటీ, ఏ క్వాలిటీతో చదువుతున్నాను ఇది చూసుకోవాలి. కొంచెం చదివినా ఇంత క్వాలిటీ దాంట్లో నేను తీసుకుంటున్నాను, దాని లోపలికి వెళ్ళాలి. సావధానంగా చదవాలి, విశ్లేషణాత్మకంగా చదవాలి, ప్రతిరోజు చదవాలి. అప్పుడేమవుతుంది? సేవ పట్ల అనురక్తి పెరుగుతుంది. సేవ పట్ల అనురక్తి పెరిగినప్పుడు ఏమొస్తుంది? హరినామం పట్ల ఆసక్తి వస్తుంది. ఇది
కాబట్టి భగవంతుని ఆశ్రయించడమేమి కలియుగంలో నామ సంకీర్తన చాలా తేలికైన విధానం భగవద్గీత భాగవతం వినటం. సో మాం హి పార్థ వైపార్శ్రిత్య ఏపిష్యు పాపయోనయో తేపియాంతి పరాం గతిం, అదేనా, స్త్రీయో వైశ్యస్తత శూద్ర స్తేపియాంతి పరాం గతి. దిగువ తరగతి అంటే రజోగుణం తమోగుణం అంటే లక్షణాలేంటి? కామం లోభం. కామం అంటే నేను భోగించాలి, లోభం సంతృప్తి లేదు, ఎంతన్నా తిను ఎంతన్నా అనుభవించు సంతృప్తి లేదు. ఇంట్లో తింటాడు బయటికి వెళ్ళి తింటాడు, ఇంట్లో మైథున జీవం అనుభవిస్తాడు మళ్ళీ బయటికి వెళ్ళి అదే, ఇది లోభం. సో ఇవి రజోగుణం తమోగుణం ఎంత ఎక్కువగా ఉంటాయో ఉన్న శాతాన్ని బట్టి నువ్వు అధర్మ జీవనం అనేది అంటే పాపం. పాపం అంటే ఏంటి? ఇది రజోగుణం తమోగుణం ఎంత ఎక్కువగా ఉన్నాయో వాటి భార్యను ఎంత పడ్డావో ఏ స్థాయిలో పడ్డావో దాన్ని బట్టి నువ్వు ఎంత పాపంలో ఎంత దిగజారిపోయిన జన్మ అనేది అర్థమవుతుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భాగవతంలో జపంలోనూ భాగవతంలో దయచేసి ఎవరు ఏదో ఒకటి చేసి మీరు చూడండి ప్రజవల్ల ప్రభు ఏం చేస్తాడు. తనం ఇవి అధర్మానికి చిహ్నాలు. అధర్మాన్ని ఏమి రజోగుణం వల్ల ఏమొస్తుంది? కామం తర్వాత ఏమొస్తుంది? లోభం. ఇంకా కావాలి. సో వీటి నుంచి బయటపడాలి. అదే కృష్ణుడు ఏం చెప్తున్నాడు దానికి మార్గం, మాం హి పార్థ వైపార్శ్రిత్య ఏపిష్యు పాపయోనయో. పాపం అంటే రజోగుణం. ఈ దిగువ తరగతి గుణాలకు లోబడి ఉన్నా సరే పరాం గతి అంటే అత్యున్నతమైన స్థితి, వైకుంఠ స్థితికి వచ్చేస్తావు నువ్వు నన్ను ఆశ్రయిస్తే అంటున్నాడు. ఎక్కడ ఆశ్రయిస్తావు? ఇదే శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించాలి, ఆచార్యులను ఆశ్రయించాలి. ఆచార్యులు మన కోసం చుట్టూ భక్తులను కూర్చోబెట్టారు. ఇది కూడా చాలా సావధానంగా గుర్తుపెట్టుకోండి. ఈయన కొత్తగా వచ్చాడు, ఈయన వెనకొచ్చాడు, ఈయన కాదు, నా కోసం మిగతా ఇంతమందిని భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఈ భావన పెంచుకుంటే తప్ప నిలబడలేం భక్తిలో, భక్తుల సాంగత్యంలో ఉండలేరు. చూసుకోండి, నా చుట్టూ ఉన్న వాళ్ళని భగవంతుడు నా మీద కరుణతో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, ఇక్కడ ఉంచాడు నా కోసం. ఇది కృష్ణుడు పంపించాడు వీళ్ళను. ఈ భావన పెంచుకుంటే తప్ప కష్టం. వైకుంఠం వెళ్ళి ఏం చేయాలి? వైకుంఠం వెళ్ళి భక్తులతో కలిసి సేవ చేయాలి. అక్కడ అటువంటి భావన ఇక్కడ పెంపొందించుకోలేదంటే ఎలా వెళ్తాం వైకుంఠం? ప్రభుపాద ఏం చెప్పారు? ఇది వైకుంఠం అని చెప్పారు. అంటే ఆ వైకుంఠానికి ఈ వైకుంఠానికి ఏం వ్యత్యాసం? చిన్న వ్యత్యాసం. ఇక్కడ అక్కడ చేయాల్సినవి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు, అభ్యాసం చేస్తారు. ఇక్కడ అభ్యాసం చేయలేదు, అక్కడికి ఎలా వెళ్తావు నువ్వు? కాబట్టి మన చుట్టూ ఉన్న భక్తుల్ని, చిన్న భక్తుడు పెద్ద భక్తుడు, నిన్న వచ్చాడు లేదా 20 సంవత్సరాల ముందు వచ్చాడు, అందరినీ ఆదరించాలి, గౌరవించాలి ఎవరెవరి స్థాయిని బట్టి. మొత్తానికి అయితే అందరినీ గుర్తించాలి వీళ్ళ వల్ల నేను నిలబడి ఉన్నాను అనేది. ప్రభుపాద ఇచ్చిన వ్యవస్థ అలాంటి వ్యవస్థ, అందు గురించి చెప్తుంటాను. దయచేసి భక్తులతో కలిసి చదవండి, చర్చించండి, కథ చర్చించుకోండి అని చెప్పేది. కృష్ణుడు ఎంత ఆనందపడతాడు, బోధ ఎంత పరస్పరం అంటున్నాడు, ఎంత ఆనందపడతాడు కృష్ణుడు. ఇంకేం కావాలి జీవితంలో నీకు? కృష్ణుడు ఆనందపడితే ఎంత బాగా జపం వస్తుంది నీకు. కాబట్టి ప్రయత్నం చెయ్యండి. మన చుట్టూ భక్తులను ఇచ్చాడు భగవంతుడు, మన వాళ్ళ సాంగత్యం ఇచ్చాడు. ఎలా సాంగత్యం? కృష్ణకథ చర్చించడం వినడం, ఇదే సాంగత్యం. అంటే కేవలం పక్కన కూర్చున్నాము, పక్కన నిద్రించాం, ఇదిగా సాంగత్యం. వాస్తవమైన సాంగత్యం కృష్ణకథ శ్రవణం, కీర్తనం, చర్చ, బోధ ఎంత పరస్పరం, ఇవి ఎంత జరుగుతున్నాయో అదే సాంగత్యం. ఆ సాంగత్యం వల్ల బలం పొందుతాడు గృహస్థుడు కానీ బ్రహ్మచారి ఎవరైనా సరే. ఎందుకు
సమస్యలో ఇరుక్కుంటున్నామంటే ఈ బోధ ఇంత పరస్పరంలో ఉన్నటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాం. ఏమవుతుంది ఆ బోధ ఇంత పరస్పరంలో ఉన్నటువంటి రహస్యం అర్థం కానప్పుడు ఏమవుతుంది? దానివల్ల ఏమొస్తుంది అంటున్నాడు కృష్ణుడు, బోధ ఇంత పరస్పరం ఏమొస్తుంది? తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి అంటే చాలా సంతృప్తి చెందుతుంది హృదయం. రమంతి అంటే చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఎందుకు మైథునం వైపు లేదా భౌతికమైన వాటి వైపు ఎందుకు వెళ్తున్నాడు జీవుడు? సంతృప్తి ఆనందం వీటి కోసమే కదా. ఇంత కృష్ణుడు ఇంత తేలికైన విధానం ఇచ్చాడు. ఎంతమంది మనం శ్రద్ధగా తీసుకుంటున్నాం? ఇంత సరళమైన విధానం ఇచ్చారు, చాలా శక్తివంతమైన విధానం రెండును. సరళమైంది, శక్తివంతమైంది, ఉన్నతమైనటువంటి ఫలితం. మళ్ళీ ఏదో సరళమైందని చెప్పి ఫలితం తక్కువ ఫలితం కాదు, సాక్షాత్ గోలోకంకు మళ్ళీ వైకుంఠం కూడా దాటి చాలా సరళమైన విధానం. ఈరోజు దాంట్లో చూడండి, తపస్సు, దాన, వ్రత, చుట్టుమంట వేసుకొని కూర్చోవాలి మధ్యలో వేసవికాలంలో, జనవరి డిసెంబర్లో ఫల్గుణ మాసం, ఫల్గుణం అంటారా, చల్ల నీళ్ళలో గొంతు వరకు ఉన్న నీళ్ళలో దిగి గాయత్రి చేయాలి. ఇంత కష్టం, ఇది చాలా తేలిక చేసి ఇచ్చారు. భగవద్గీత భాగవతం వినండి, చర్చించండి, భక్తులతో కలిసి మనసు విప్పి మాట్లాడుకోండి. గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి, ఆఖ్యాతి పృచ్ఛతి, ఆఖ్యాతి అంటే చెప్పడం, నేను చదివాను చాలా బాగుంది అని నువ్వు చెప్పాలి, నేను వినాలి, నేను అడగాలి, మీరు ఒక ముక్క చెప్పండి ఏదన్నా, ఈరోజు చదివింటారు కదా మీరు, ఒక ముక్క చెప్పండి అని. చాలా కష్టం కదా ఇది. మాట్లాడుతూనే ఉంటాం, కలుస్తూనే ఉంటాం, వస్తూ పోస్తూ, అది సమయం తీసుకునేది కూడా కాదు. ఒక్క పాయింట్ చెప్పండి మీరు చదివింది ఈరోజు అని, పోతూ పోతూనే వస్తూ వస్తూ పోతూనే అడగచ్చు. ఏమవుతుంది? దీనివల్ల క్రమక్రమంగా మనసు హృదయం సంతృప్తి చెందుతుంది, రజోగుణం తమోగుణం నుంచి బయటపడతాం. లేకుంటే ఏమవుతుంది? హృదయం నిండిపోతుంది దేంతో? అధర్మజం హృద్రోగ కామ. హృదయంలో ఉన్న రోగం ఏంటి? కామ. కామం నేనే భోగించాలి, నేనే భోగించాలి, హృద్రోగ కామ. ఇది పోవాలి. ఇది పోతే ధర్మజం, అధర్మజం అంటే అధర్మ జీవితం అయిపోయింది హృదయం. ఇది పోతే, కామం పోతే ధర్మజం, మొత్తం ధర్మంతో నిండిపోతుంది. ధర్మం ఏంటి? జీవుడి ధర్మం భగవత్ సేవ. ఈ అధర్మం పోతే ఆ ధర్మం వస్తుంది. దీన్ని పెట్టుకొని పూర్తిగా అది రావాలంటే దీన్ని తొలగించుకోవాలి ముందు, హృద్రోగ. అదే మనకు భక్తిరసామృతంలో కూడా, అన్యాభిలాషిత శూన్యం. ఏముంది హృదయంలో అంటే కామం, కోరికలు పూర్తిగా కోరికలతో నిండిపోయింది హృదయం, నిండా కోరికలే. ఏ కోరికలు? ఇక్కడ భాష్యంలో ఏం చెప్పారు ప్రభుపాద్, ఏ కోరికలు అని చెప్పారు? ఇంద్రియభోగ వాంఛలతో నిండిపోయింది హృదయం పూర్తిగా. ఇదే భౌతిక జీవితం అంటేనే ఇంద్రియ భోగాలు, దీంతో నిండిపోయింది హృదయం పూర్తిగా. హృద్రోగ కామ. కాబట్టి మన లక్ష్యం ఏంటంటే అన్యాభిలాషిత శూన్యం. తర్వాత ఏమొస్తుంది అందులో? అదేనా, అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాధ్యనావృతం అనుకూలైన కృష్ణానుశీలనం భక్తి రుచ్యతే. భక్తి అంటారు దీన్ని. దీని ఎటువంటి భౌతికమైన అన్యాభిలాషిత శూన్యం అంటే అభిలాష అంటే ఏమి? అన్యాభిలాష అంటే ఏమి కోరికలు? అన్యాభిలాష శూన్యం, ఇతర కోరికలు శూన్యం కావాలంటే ఏదో కోరిక ఉంది. ఏది? కృష్ణానుశీలనం. కృష్ణుడు కోరిక ప్రకారం నేను నడుచుకోవాలనేటువంటి కోరిక ఉండాలి. కోరికలు శూన్యం కావు ఎప్పుడు? అన్యాభిలాష శూన్యం, అన్యమైన కోరికలు శూన్యం కావాలి. కృష్ణ సంతృప్తి చెందనటువంటి కోరికలు ఉన్నాయి మనలో, కృష్ణుడు సంతోషపడినటువంటి కోరికలు, ఆ కోరికలను శూన్యం చేసుకోవాలి. ఇది అన్యాభిలాషిత శూన్యం.
దాన్ని భక్తి అంటారు. అయితే ఆరంభంలోనే సాధ్యం కాకపోవచ్చు, ఇంద్రియ భోగం ఇంద్రియ కోరికలు ఉంటాయి ఆరంభంలో. అయినప్పటికీ చేస్తూ చేస్తూ రావాలి. మన లక్ష్యం అయితే ఇదే ఉండాలి, ఏది అన్య అభిలాషిత శూన్యం. అభిలాష అయితే ఉండాలి. ఏ అభిలాష? నేను గోలోకం వెళ్ళాలి, కృష్ణుడికి సేవ చేయాలి, పూర్తిగా 24 గంటలు కృష్ణ స్మరణలో ఉండాలి, కృష్ణుడి సంతృప్తి కొరకు మనస వాచ కర్మన ఉండాలి, నేను కృష్ణుడికి ప్రేమైన వాడిగా కావాలి అనేటువంటి కోరిక ఉండొచ్చా ఉండకూడదా? అందుగురించి ఇక్కడ ఏమన్నారు, అన్యాభిలాష ఇతర అభిలాష శూన్యం కావాలి, ఈ అభిలాష ఉండాలి. కోరిక ఉంటుంది, జీవుడు అన్న తర్వాత కోరిక లేకుండా ఉండు. బిడ్డ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన బిడ్డ తన సంపన్నుడైనటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళాలని కోరుకోవడం చాలా సహజం. అదేవిధంగా మనం భగవంతుడి బిడ్డలం వదిలేసి వచ్చాము, చాలా సహజం మళ్ళీ నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడు చెప్పినట్టు వినాలి, భగవంతుడు సేవ చేయాలి, ఆయనతో కలిసి ఉండాలి కోరుకోవడం చాలా సహజం. ఇది కాబట్టి కోరిక ఉంటుంది. అయితే భౌతికమైన కోరికలు ఉంటాయి ఆరంభంలో, ఉన్నప్పటికీ లక్ష్యం మాత్రం ఏముండాలి, ఒకరోజు దీని నుంచి బయటపడాలి. అన్యాభిలాషిత శూన్యం. అన్య అభిలాష అని ఏమన్నారు ఈ శ్లోకంలో? ఏ పదం వాడారు అన్యాభిలాషకు? అధర్మం, అధర్మం అనే పదం వాడారు ఇక్కడ. ఒక్కసారి నీకు అన్యాభిలాషిత శుద్ధ భక్తి పోయిందనుకో, యమ్లబ్ద్వాచాపరం లాభం మన్యతే నాధికం తథా, ఒక్కసారి నీ హృదయంలో నుంచి ఈ అధర్మం పోయి ధర్మం నెలకొంది, ధర్మం అంటే భగవత్ సేవ నెలకొంది, యమ్లబ్ద్వాచాపరం లాభం మన్యతే నాధికం తథా, ఒక్కసారి ఇది లభించింది నీకు, ఏది కృష్ణుడి యొక్క పాదపద్మాలు లభించాయి, అప్పుడు నీకు మనసు దేని మీదకు వెళ్ళదు. మన్యతే నాధికం తథా, అయ్యా నాకు కృష్ణుడు సేవ లభించింది, దీన్ని మించింది లేనే లేదు ఈ ప్రపంచంలో, ఇంకా చాలు, ఈ భావనలో స్థిరమైపోతారు. ఆ ధర్మంతో నిండిపోయిందని ఇప్పుడు అది లేదు మనకి, కృష్ణుడు సేవ పట్ల విశ్వాసము పూర్తి విశ్వాసం లేదు. ఎందుకు? ఏముంది లోపల? అధర్మం నిండు ఇంకా ఉంది. కాబట్టి సేవ అంటే చాలు, చేశాను ఇంకా చాలు, నేను ఇంతే చేస్తాను, నాకు ఇంత చాలు అంటే లోపల భాగస్వామి ఉన్నారు. ఎవరు? అధర్మం. అయితే ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు, క్రమక్రమంగా ఎదుగుతున్నాము. కాబట్టి భగవద్గీతలో శ్లోకం, ఎవరి ఎప్పుడైతే ఈ ఆనందాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని రుచి చూస్తాడో, ఇంకా ఇతరమైన కోరికలు ఏమి రావు యోగికి. చూడచ్చు ఇప్పుడు ఉదాహరణకి ధ్రువమారా చూడండి, చిన్న వయసులోనే ఎవరికంటే పెద్ద రాజ్యం కావాలని వచ్చింది ఆయనకి? బ్రహ్మ సత్యలోకం కంటే పెద్దది కావాలని వచ్చింది. మా నాన్నకంటే కాదు, మా తాత దానికంటే పెద్దది కావాలి. దీన్ని ఏమంటారు భగవద్గీతలో? చతుర్విధ భజంతి మామూలు. ఏ వర్గం కిందకు వస్తుంది ఇది? ఆ నాలుగు రకాల అర్థార్థి సంపద, సంపద కావాలి అని. ఏం చేశాడు ఆయన? అది అధర్మమా కాదా? నాకు మా తాత కంటే పెద్దది కావాలనేది ఈ శ్లోకం ప్రకారం అధర్మమా ధర్మమా? అన్యాభిలాష కాదా? కృష్ణ సంతృప్తి కోసం ఆయన కోరుకుంది కాదు. కాబట్టి ఆరంభంలో ఉన్నప్పటికీ ఏం చేయాలి? కృష్ణుడి దగ్గరికే వెళ్ళాలి. నీ సంతృప్తి కోరుకునేది అధర్మం. వాస్తవంగా శుద్ధ భక్తి స్థానం నుంచి చూడాలంటే, అయినప్పటికీ ధ్రువ మహారాజు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? విష్ణువుని ఆశ్రయించాడు. వాళ్ళ అమ్మ చెప్పింది ఏమి, నాయన బాధపడుతున్నావంటే నాకు మా తాత కంటే పెద్దది కావాలి, ఇది ఇది జరిగింది, నాకు అవమానం జరిగింది అని. ఇంత ఉన్నాడు బుడ్డోడు, రక్తం ఏం రక్తం చూడు, క్షత్రియ రక్తం, నాకు కావాల్సిందే. ఎక్కడుంటాడు? కావాలంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, దేవుడు కృష్ణుడు సాయం చేస్తేనే మనకు ఇంకా ఏం మనకు వేరే గతి లేదా. ఎక్కడున్నాడు కృష్ణుడు? చిన్నపిల్లడు. వాళ్ళమ్మ ఏం చెప్పింది, ఋషులు సాధువులు అడవిలోకి వెళ్తుంటారు కృష్ణుడు కోసము అని. అంతే, పూర్తి కాలేదు వాక్యం. చలో
నారద ముని వచ్చి మధ్యలో, అయ్యా చిన్న పిల్లవాడివి, ఎందుకు ఇంత పంతం పట్టావు నువ్వు? అది అంటే నో కాంప్రమైజ్, నాకు కృష్ణుడు కావాలి, చెప్తావా చెప్పు, నువ్వు చిన్న పిల్లవాడివి, ఇది వద్దు అది వద్దు ఇవద్దు, నాకు నువ్వు చెప్తున్నది మంచిదేగా, కానీ నేను స్వీకరించే స్థితిలో లేను, కాబట్టి నాకేమైనా సహాయం చేయగలరా చెప్పండి, లేదంటే మీ దారిని మీది, నా దారి నాది. అంత పట్టుదల, దేనికోసం అంత పట్టుదల ఉంది? కామం. కానీ ఎవరిని ఆశ్రయించారు? గురువుని ఆశ్రయించాడు, గురువు ద్వారా విష్ణువుని ఆశ్రయించాడు. 6 నెలల లోపల భగవంతుని దర్శనం చేసుకున్నాడు. చేసుకొని ఏమన్నాడు? వరం నయాచే, స్వామి కృతార్థోస్మి, వరం నయాచే, వరం నా యాచే, నేనేమి యాచించను ఇంకా. ముందు వచ్చింది యాచనతోనే, ఇప్పుడు తీసుకుంటే నాకొద్దు అని. ఇప్పుడు ఏమైంది? హృదయం అన్యాభిలాషిత శూన్యమైపోయింది, అధర్మమై పూర్తిగా పోయింది. ఇప్పుడు ప్రేమతో నిండిపోయింది, విష్ణువును దర్శించాడు. ఇది ఫలితం. అన్యాభిలాషిత శూన్యం, తీసుకోను ఆయన అంటే వద్దు తండ్రి, ఏదో పొరపాటు చేశాను, వద్దు వద్దు అని. అయినా విష్ణువు వదిలిపెట్టుకోండి, తీసుకో తీసుకో. ఎలాంటిది? ధ్రువలోకమే ఇచ్చారు. అన్నిటికన్నా పెద్దది అంట అది, అన్నిటికన్నా పెద్దది అది. కోరుకున్నావు కదా అన్నిటికన్నా పెద్దది, తీసుకో తీసుకోని విష్ణు వెళ్ళిపోయిన తర్వాత చేతులు పట్టుకుంటారు. కృష్ణ ఏమంత కోరుకున్నాను, దీన్ని విష్ణువుని వదిలేసుకున్నానే నేను అని బాధపడుతున్నా. కృష్ణ దాని నుంచి ఏమర్థమవుతుంది? ఉత్తమ భక్తి సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. నిర్మలం అంటే సర్వ ఉపాధి వినిర్ముక్తం. ఉపాధి అంటే భౌతికమైనటువంటి కోరికల వల్ల వచ్చేటువంటి గుర్తింపు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం, పరబ్రహ్మ అపరతత్వం పట్ల నిర్మలమైనటువంటి భావన, తత్పరత్వేన నిర్మలం. తర్వాత ఋషికేన ఋషికేశ సేవనం, భక్తిరుత్తమ, ఉత్తమ భక్తి గురించి చెప్పారు. అది చూడండి, సర్వోపాధి వినిర్ముక్తం ఉత్తమ భక్తి, ఉత్తమ భక్తే కదా. ఋషికేన ఋషికేశ సేవనం, భక్తిరుత్తమ, ఉత్తమ భక్తి. అదే ముందు చెప్పాము కదా, ఒకవేళ కోరికలు ఉన్నా సరే విష్ణువుని ఆశ్రయించావంటే ఏమవుతుంది? క్రమక్రమంగా నువ్వు అన్యాభిలాష, కేవలం ఋషికేన ఋషికేశ సేవనం. ధ్రువ మహారాజ స్వామి నువ్వు ఉంటే చాలు, నాకు ఏమొద్దు నీ సేవ తప్ప అంటే లేదు తీసుకోండి. ఆ స్థాయికి వచ్చారు. అప్పుడు ఏమైంది హృదయం? ధ్రువ మహారాజు హృదయం ఏమైపోయింది? ధర్మజం అంటే ధర్మంతో నిండిపోయింది. జీవుడి ధర్మం భగవంతుడికి సేవ, దాంతో నిండిపోయింది ఆయన. కాబట్టి ఇక్కడేమి తపస్సు, ధానం, వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ కలియుగంలో ఇవి చేయగలుగుతారా? తపస్సు, తపస్సు అవసరమే శుద్ధం కావాలంటే. ఇక్కడ ఏం చెప్తున్నారు? పూయంతే, పూయంతే అంటే ఏముంది ఇక్కడ? శుద్ధం కావడం. హృదయం పవిత్రం కావాలంటే తపస్సు చేయాలి. ఏదైనా వస్తువు కావాలంటే డబ్బులు చెల్లించాలి. కాకపోతే కొన్నిసార్లు చూడు, మనకి ప్రభుత్వం ఏం చేస్తుంది? 1 రూపాయి ఇస్తే కిలో బియ్యం ఇస్తారు. మొత్తానికి డబ్బులు కట్టాలి కదా, రూపాయి అయినా కట్టాల్సిందే కదా. అట్లాగే కలియుగంలో ఎంత చౌక, పూర్తి చౌక అయినప్పటికీ కొంచెం అయితే కట్టాలి. ఏది కొంచెం? కొంచెం తపస్సు తీసుకోవాలి, వినడానికి తపస్సు తీసుకోవాలి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తపస్సు? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? చలిలో, నీళ్ళలో, ఎండకు, వేడిలో హిమాలయాలకు వెళ్ళిపోయి ఇల్లు వదిలేసి కటిక రాళ్ళ మీద పడుకోవడం, ఇటువంటి తపస్సు చేస్తారు. ఏది? భౌతికం నుంచి బయటపడడానికి. మనకు చాలా తేలికైన విధానం ఇచ్చారు, చిన్న తపస్సు. కొంచెం కొంచెం నిద్ర కొంచెం అదుపులో పెట్టుకో, నువ్వు ఉదయం 3:30కి నిద్రలే, ఉదయం కొంచెం సావధానంగా విను,
చిన్నపాటి తపస్సు ఇచ్చారు మనకి. ఇంతది కూడా చేయలేకుంటే మనకి ఏం ఆశిస్తాం చెప్పండి. సో ఈ చిన్న తపస్సు తీసుకోవాలి, తప్పదు. కలియుగంలో తపస్సులాగా అనిపిస్తుంది, కొంచెము భక్తిలో రుచి పొందిన తర్వాత తపస్సు అనిపించదు, దాంట్లో ఆనందం తెలుస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, చివరిలో ఏం చెప్పారు, హృదయంలో తదుపి ఈశాంగరి సేవయా, భగవంతుడి యొక్క పాద పద్మాల పట్ల అనురక్తి పెంచుకున్నావంటే చాలా తేలిక. ఈ పెద్ద పెద్ద తపస్సులు, దానాలు, వ్రతాలు ఇవన్నీ చేయలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ చేయగలిగినా అది చాలా, దీంతో పోల్చుకుంటే చాలా దీర్ఘ సమయం పడుతుంది, దానికి ఎన్ని జన్మలు పడుతుందో. కానీ ఇది త్వరగా, ఇది అప్పటికప్పుడే ఫలితం చాలా త్వరగా ఉంటుంది ఫలితం. ఈశ అంటే ఎవరు, జగదీశ అంటాం కదా, ఏం జగదీశ అంటే, ఎక్కడ పాడుతున్నాం, జయ జగదీశ, జగత్తుకి ఈశ్వరుడు. ఆయన నువ్వు కంట్రోలర్, మొత్తం కంట్రోల్ చేసేది నువ్వే. నరసింహం ఆదిం, నరసింహం ఆదిం, ఆది నియామకుడు నువ్వే, ఆది నియంత్రకుడు నువ్వే, మనం పాడే దాంట్లో వస్తుంది. నృసింహం ఆదిం శరణం ప్రపద్యే, అది గుర్తుందా, నృసింహం ఆది, నువ్వు ఆది స్వామి, అన్నిటికీ ఆది ఆద్యుడు నువ్వే, కాబట్టి నిన్ను శరణ పొందుతున్నా. నువ్వు జగదీశ, నువ్వు అన్నిటిని నియంత్రించగలుగుతావు, కాబట్టి నీ ఆధీనంలోకి వస్తున్నాను నేను, నీ శరణంలోకి వస్తున్నాను నేను. ఇక్కడేమి, ఈశ అంగ్రి అంటే పాదాలు, కృష్ణ భగవంతుడి పాద పద్మాలు. సేవయా, ఎలా సేవ చేస్తారు భగవంతుడి పాద పద్మాలకి, శ్రీవిగ్రహ రూపంలో ఉన్నాడు భగవంతుడు, సాక్షాత్తు నిలబడుకొని ఉన్నాడు, ఎంత అవకాశం ఇస్తున్నాడు చూడండి. నరసింహస్వామి ప్రహ్లాద్ మహారాజ్ స్పర్శించాడా లేదా, తలపైన, దానివల్ల ఏమైపోయింది, ప్రహ్లాద్ మహారాజు పూర్తిగా దివ్యస్థితికి వచ్చారు. మనకి ప్రభుపాద ఎంత అవకాశం ఇచ్చారంటే, ముఖ్యంగా పూజారులకి, భగవంతుని స్పర్శిస్తున్నారు వెళ్ళి, క్రమక్రమంగా ఏమవుతారు, ప్రహ్లాద్ మహారాజులాగా దివ్యస్థాయికి వస్తారు. కాబట్టి పూజ అవకాశం ఉన్నప్పుడు వెనుకాడుకు వేయడం అంత మంచిది కాదు. భగవంతుని పాదాలను స్పర్శించే అవకాశం దొరుకుతుంది నీకు, భగవంతుడి హస్తాలను భగవంతుడికి అలంకరణ చేస్తున్నావు భగవంతుడి. ఇది ఈ విషయం తెలుసుకొని ఉన్న వాళ్ళు వెనకాడికి వెయ్యారు, అయ్యో ఎన్ని గంటలకు స్నానం చేయాలన్నా, 11-2 సార్లు స్నానం చేయాలన్నా, అరే ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు అది తెలుసుకుంటే సత్యంగా భగవాన్ ఉన్నాడు అక్కడ, 3:30కి వెళ్ళలేనా నేను, 11కి స్నానం చేయాలి, మళ్ళీ 3కి స్నానం చేయాలి, ఏం 2 సార్లు స్నానం చేస్తే ఏమవుతుంది, నీ సూక్ష్మ శరీరం ఇంకా బాగా వికసిస్తుంది. చన్నీటి స్నానం చేయడం వల్ల ఋషులు సాధువులు చన్నీటి స్నానం చేస్తారు, ఎందుకంటే సూక్ష్మ శరీరం బాగా వికసిస్తుంది, మనస్సు బుద్ధి, ముఖ్యంగా మనసు బాగా ఆహ్లాదకరంగా తయారవుతుంది, ఆధ్యాత్మిక విషయాలకు బాగా అనుకూలిస్తుంది. ఇంకా అది మంచిది కదా, 2-3 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది పూజకి వెళ్ళాలంటే, భగవంతుని స్పర్శించడానికి ఎంత ఆనందపడాలి. కానీ మనకు తెలియదు ఆ విషయం, తెలియక ఏం చేస్తామో, పూజ అంటేనే వేరే సేవ తీసుకుంటాను, ఇది వద్దు నాకు, అది కూడా సేవ, ఇది కూడా సేవ, ఇక్కడ కూడా సంతృప్తి భగవంతుడు దాంట్లో ఇది చేయలేనప్పుడు దాంట్లో ఇలా సంతృప్తి పరిచేటట్టుగా చేస్తావు భగవంతుడిని. నేనేది అవకాశం ఉన్నప్పుడు, అవకాశం లేనప్పుడు వేరు, ఆ సేవలు ఎక్కువయ్యే, అది కావాలి ఇది కావాలి అన్నప్పుడు అది వేరు. అవకాశం ఉన్నప్పుడు కూడా నేను మనసు ఒప్పుకోవట్లేదంటే, మనము భగవంతుడు ఇక్కడ ఉన్నాడు స్వయంగా అనేది నిజంగా మన మనసులో నాటుకొని ఉందా, అర్థమైందా లేదా అనేది సంశయం. ప్రహ్లాద్ మహారాజు స్పర్శ తగిలితేనే ప్రహ్లాద్ మహారాజ్ దివ్యస్థితికి వచ్చారు. అటువంటిది శ్రీ విగ్రహం కూడా అవతారమే కదా, కాదా, ఏ అవతారం, అర్చావతారం. కాబట్టి మనం పుస్తకాలు చదవడం అంటే కేవలం చదవడము పక్కన పెట్టడం కాదు, చదివిన తర్వాత ఇప్పుడు మనం చదివింటాం శ్రీ విగ్రహము అర్చావతారం అని, చదివామా లేదా, మరి అర్చావతారం అన్నప్పుడు భగవంతుడు అవతరించాడా లేదా,
అవతరించాడు, ఎందుకు వెనుక అడిగేస్తున్నా మరి అంటే, చదవండి మరికి చదివాను అంతే. అది ఆరంభ స్థితిలో ఉన్న వాళ్ళకి కొంచెం పుస్తకాలు భాగవతం అవగాహన వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఆచరణలో పెట్టాలి. ఒక్క వాక్యమే చదివావు చాలును, ఆ ఒక్క వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. గురుముఖ పద్మవాక్య అక్కడ ఏమన్నారు, గురుముఖ పద్మవాక్యాలు అనట్లేదు, ఏమంటున్నారు ఒకటి పట్టుకో చాలు నీ జీవితం ధన్యమవుతుంది, దాని నుంచి మిగతావి పట్టుకోగలుగుతావు. అంటే మిగతావి వదిలేయమని కాదు, అన్నీ పట్టుకునే స్థితి కాదు, ఒక్కటి పట్టుకో దాని నుంచి మిగతావి దాని వెనకే వస్తాయి. కాబట్టి ప్రభుపాద పుస్తకాలు చదువుతున్నాము సేవ గురించి ఎలా ఉండాలి ఏముండాలి, ఒక్కటి పట్టుకోవాలి ఏదో ఒకటి. భక్తి కోసం మహారాజు ఏం చెప్పారు, నేను మాయపూర్లో విన్నాను ప్రభుపాదుల వారి నోటి నుంచి శ్రీమద్ భాగవతాన్ని మీ ప్రాణంగా చేసుకోండి అని, అంతే ఆ ఒక్క వాక్యం విన్నాను నేను, అయిపోయింది ఇంకా నా ప్రాణం భాగవతం. భక్తి రాఘవ స్వామి మహారాజు మొట్టమొదట అదేది అమెరికాలో వ్యవసాయ క్షేత్రం ఉంది కదా, అక్కడ వెళ్ళినప్పుడు ప్రభుపాల వారు నోట్లో నుంచి వర్ణాశ్రమం గురించి వస్తున్నదంట, అప్పుడు చెప్తున్నారు పట్టుకున్నారు అయిపోయింది. ఈరోజు వర్ణాశ్రమ మినిస్ట్రీ ఆయన మొత్తం చూసుకుంటున్నారు, వ్యవసాయ క్షేత్రాలు ఇవి ఎట్లా డెవలప్ చేయాలని. ఒకటే పట్టుకున్నారు కదా, ఈ మహారాజు భాగవతం అంటే భాగవతం పట్టుకున్నారు అంటే ఏదో ఒకటే. ప్రభుపాల వారి ఉపన్యాసంలో చాలా విషయాలు వస్తాయి, ఒకటి పట్టుకుంటే పట్టుకున్నారు గురుముఖ పద్మవాక్య. దేవతా సమ్మారా చెప్పారు మాయపూర్ డెవలప్ చేయి, ఓకే పట్టుకున్నారు అయిపోయింది. కాబట్టి పుస్తకాలు చదువుతున్నామంటే ప్రభుపాదుల వారి నుంచి సంభాషిస్తున్నాము వింటున్నాము అని ఇది ఉండాలి మనకి. కాబట్టి ఆలోచించుకోండి, భగవంతుడు శ్రీ విగ్రహం సేవ అంటే ఏదో బరువు అనిపిస్తుందంటే మన పుస్తకాలు అర్థం చేసుకోవట్లేదు, ఇది సుస్పష్టం. కాబట్టి ఈశాంగ్రి సేవ 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 ఎలా మొదలవుతుంది, సేవ ఉన్ముఖి జిహ్వాదౌ. ఉన్ముఖ అంటే సంసిద్ధుడు, సిద్ధం. ఈ సేవ ఉంది ఎస్, ఆ సేవ ఉంది ఎస్, ఇక్కడుంది సేవ ఓకే, అక్కడుంది సేవ ఓకే. ఇది సేవ ఉన్ముఖ అంటే, ఉన్ముఖ అంటే హనుమంతుడు కూర్చొని ఉంటాడు ఏ భంగిమలో, అది ఉన్ముఖ అంటే. ఒక మోకాల కింద ఉంటుంది, ఇంకొకటి పాదం లేవడానికి సిద్ధం, ఏం సేవ చెప్పు రామా అని, అది ఉన్ముఖ అంటే. సేవ ఉన్ముఖి జిహ్వాదౌ, అది ఎలా మొదలవుతుందంట, నాలుక నుంచి మొదలవుతుంది. స్వయమేవ స్ఫురత్యత అనేది భగవంతుడి యొక్క నామరూప గుణాలు మన భౌతికమైన ఇంద్రియాలతో అర్థం చేసుకోలేమైతే, సేవకు సంసిద్ధత ఎవరైతే వ్యక్తం చేస్తారో, సేవ చేస్తారో అనట్లేదు ఇక్కడ బాగా గమనించండి, సేవ ఉన్ముఖేహి, సేవకు ఆల్వేస్ రెడీ నేను అనేటువంటి భావానికి ఎవరైతే వస్తారో వాళ్ళకు భగవంతుడు స్వయం దర్శనం ఇస్తాడని. అవు నేనున్నాను చూడు, నామరూపంలో ఉన్నా, నా గుణరూపంలో, నా లీల రూపంలో, అర్చావతార రూపంలో ఉన్నాను చూడు అని దర్శనం ఇస్తాడని. సేవకు సంసిద్ధత వ్యక్తం చేసేటువంటి భక్తుడికి ఇది అవుతుందంట, అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఈ సేవ అవసరం ఉంది, ఓకే రైట్, నాకు సమయం ఉంది, నాకు తెలుసు ఈ సేవ, చిన్న తపస్సు, అది మధ్యాహ్నం వేళలోనే ఏదో ఒకటి కావచ్చు, రెండుసార్లు స్నానం చేయాల్సి రావచ్చు అని ఉదాహరణ చెప్తున్నాను నేను, లేదు రెండోసారి వంట చేయాల్సి రావచ్చు, మళ్ళీ అప్పటికప్పుడే ఏదో కొంచెం తక్కువ వచ్చింది భక్తులకి, చిన్న చిన్నది ఇది. ఇది ఉన్ముఖ అంటే అదే సంసిద్ధత వ్యక్తం చేయటము, నేను ఇంతవరకే చేస్తాను ఇదే చేస్తాను అంటే దాన్ని ఉన్ముఖ అన్నారు, పరిమితి పెట్టుకున్నాం దానికి. కృష్ణుడు కూడా ఏం చెప్తాడు, ఏ తామాం ప్రపద్యంతే, అయ్యా నువ్వు ఇంత పరిమితి పెట్టుకున్నావా, ఈ సమయంలో అయితే చేస్తాను, ఈ సమయంలో నేను కూడా అంతే ఉంటాను, చూసుకో నువ్వెంతో నేనంతే, దాన్ని సేవాన్ముఖ అన్నారు. చూసుకోవాలి మనం, అనుభవం పెరుగుతున్న కొద్ది ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత
చేయగలిగి ఉండి కూడా దానికి ఏదో చిన్న చిన్న తపస్సు అయితే ఉంటుంది. సేవల్లో తపస్సు లేకుండా ఉండదు, ఎందుకంటే శరీరంతో చేయాలి, శరీరము కష్టాలు ఉంటాయి శరీరంలో. ఆ సేవ ఉన్ముఖ సేవకు సంసిద్ధత మనసు తయారు కాలేదంటే సంసిద్ధత, నేను రెడీ, ఏ సేవ అయినా నా చేతనైంది, ఏదో ఒకటి నేను చేస్తాను. సో అటువంటి వాళ్ళకి ఏమవుతుంది, భగవంతుడి నామ రూప భగవంతుడి శ్రీ విగ్రహ రూపాన్ని చూస్తే చాలా ఆకర్షణగా ఉంటుందంట వాళ్ళకి. అంత ఆకర్షణగా ఉన్న వ్యక్తి నేను పూజ చేయలేనంటాడా? అనలేడు. అంటే ఏమి, ఇంకా సంసిద్ధత రాలేదు నాలో. దీనికి ఆలోచించుకోవాలి, ఎందుకు రావట్లేదు, ఎక్కడో పొరపాటు జరుగుతుంది, లేదో పొరపాటు ఏం లేదు, చాలా నెమ్మదిగా మనం ఎదుగుతున్నాము, ఇదన్నా ఉండాలి. ఆశించినంత ప్రగతి సాధించట్లేదు మనము, అంటే ఎదగవలసినంత ఎదగలేదు, లేదా ఎక్కడో లోపమన్న చేస్తుండాలి. ఎదగవలసినంత ఎదగట్లేదు అంటే మనం విధానాన్ని కొంచెం తీవ్రత తక్కువగా తీసుకొని ఉండొచ్చు. ఆలోచించుకోవాలి మనం, ముఖ్యంగా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏంటి పుస్తకాలు చదువుతున్నాను, ఇంకా నా లోపల ఈ అభద్రత ఎంతుంది, భద్రం ఎంతుంది, సేవ అనే సేవకుడిని అనే భావన ఉందా లేదా నాకు లోపల. ఇది పరీక్షించుకొని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎంత ఉంది నా లోపల, నా హృదయంలో ఎంత ఉంది అనేది చూసుకోవాలి. తదేపి ఈశ అంగ్రి సేవయ, అంటే ఇక్కడ భక్తి యోగము. ఈశాంగ్రి సేవ అంటే కృష్ణుడి పాద పద్మాలకు చేసే సేవ, అంటే భక్తి యోగం గురించి ఈ విష్ణుదూతలు ఇక్కడ చెప్తున్నారు. ఈ విధానం వల్ల ఈ అజామిలుడు ఎప్పుడో పవిత్రమైపోయాడు. మీరు ఇంకా ఏమో ఏమో ఆలోచిస్తూ వచ్చారు, పొరపాటు మీరు వచ్చింది, వదిలేయండి ఆయనని అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక దాంట్లో చదివాను ప్రభుపాద చెప్తున్నారు, తర్వాత శ్లోకాల గురించి వచ్చే ఉపన్యాసంలో. అజామిలుడు ఏది, నేను భగవంతు నామం చెప్పాలి, నేను సంకీర్తన చేయాలి, నేను జపం చేయాలి, భగవంతు నామం ఉచ్చరించాలి, నియమాలు ఉన్నాయి ఇలా పాటించాలి, ఏమి జీరో చైతన్యం అంట ఉందా ఏమైనా ఆయనకి? అయినా ఆయనకి ఇంత ఫలితం ఉందంటే మీరు శ్రద్ధగా చేస్తే మీకు ఫలితం ఎందుకు ఉండదు చెప్పండి. ఇవి ఈ ప్రశ్న వేశారు ప్రభుపాద. ఆయనకి ఏమీ తెలియదు, జపమా కీర్తన భగవంతుడి నామమా, ఏ నియమ నాలుగు నియమాలు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది, నేను నామం చెప్తున్నా, ఏ కోశాన ఏ అవగాహన లేదు, ఆయనకి అవగాహన లేదు, చైతన్యం లేదు, ఊరికి నాలుగు అక్షరాలు పలుకుతూనే ఇంత ఉద్ధరించబడ్డాడంటే మీరు శ్రద్ధగా అపరాధాలు లేకుండా జపం చేస్తూ శ్రద్ధగా నియమాలు పాటిస్తే, ఆచార్యులు ఇచ్చిన నియమాలు అదే గురువు ఇచ్చినది పాటిస్తే మీకు ఎంతటి లాభం ఉంటుంది చూడండి, ఆలోచించండి, దీంట్లో ఏమైనా సంశయం ఉందా అంటున్నారు. ఉందా లేదు అంటే లోపం ఎక్కడుంది? నాలో ఉంది. వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళు చూసుకోవాలి, నాలో ఉంది, ఎక్కడో తీసుకోలేకపోతున్నాను. ప్రభుపాద వారు ఇంత అద్భుతమైన విధానం ఇచ్చారు, ఎక్కడో లోపం వచ్చింది, నాలో లోపం వచ్చింది. లేకుంటే ప్రభుపాద ఎందుకు చెప్తున్నారు ఇదే జన్మలో వైకుంఠం వెళ్ళిపోవాలి, గోలోకం వెళ్ళిపోవాలని చెప్తున్నారంటే, చెప్పారా లేదా? గుర్తుంది ఎవరికైనా ఉపన్యాసాల్లో చెప్పారు, ఎందుకు చెప్పారు? సాధ్యమవుతుంది కాబట్టి, సాధ్యమవుతుంది కాబట్టి చెప్పారు. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆచార్య ఇచ్చినవన్నీ శ్రద్ధగా స్వీకరిస్తే. దానికి ఆరంభం ఏంటి? సావధానంగా శ్రవణం చేస్తే సాధ్యమవుతుంది. లేకుంటే సేవ కూడా చేయలేము. చూడండి, క్వాలిటీ సేవ చేయాలంటే సావధానంగా వింటేనే క్వాలిటీ సేవలో నాణ్యత వస్తుంది, లేకుంటే రాదు. సేవభావం పెరగాలంటే కూడా మంచి మంచి సువర్ణ అవకాశం ఇచ్చారు ప్రభుపాల వారు మనకి. ఏ సంస్థ ఉంది చెప్పండి, నీకు ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఉండడానికి నీడ ఇచ్చి, అడుగడుగున ఆనందమే మళ్ళీ. దాన్ని కోల్పోతే చాలా దుర్భాగ్యులు మనం, మందభాగ్య అంటారు. కలియుగ లక్షణాలు మందభాగ్యం. ఇది కలియుగం కాదు, ఇది ఇస్కాను. ఏ యుగం? సత్యయుగం, స్వర్ణయుగం. కాబట్టి మనం సత్యయుగంలో, స్వర్ణయుగంలో ఉండాలన్నా లేక కలియుగంలో ఉండాలి మన చేతిలో. దయచేసి ఆలోచించుకోండి,
సేవకు ఎప్పుడు కూడా సంసిద్ధత వ్యక్తం చేయండి. మీకు చెప్పడం కాదు, నాకు నేను చెప్పుకుంటాను. ఎందుకు చెప్తున్నా అంటే చెప్పడం వల్ల నాకు తెలుస్తుంది నేను సంసిద్ధుని కావాలి. అది ఒకటి ఉపయోగం. ఏదైనా ఉపన్యాసం ఇవ్వాలి ఏదన్నా అంటే ప్రచారంలో చెప్పిన తర్వాత మనకు అనిపిస్తుంది, నేను చెప్తున్నాను కదా ఏమైనా చేస్తున్నానా నేను లేదా అని కొంతకాలం తర్వాత అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, బయటికి వెళ్ళి చెప్తామా నువ్వు ఆత్మ శరీరం కాదు, ఆత్మ శరీరం కాదు, ఆత్మ ఆత్మ అని చెప్తుంటామా? కొంతకాలం తర్వాత ఏదో కొంచెం మనసు గాయం తగులుతుంది ఏదో అటువంటిప్పుడు, ఇంతకాలం నుంచి వాళ్ళకి చెప్తున్నాను నువ్వు శరీరం కాదు ఆత్మ అని, నేనే ఈ స్థితిలో ఉన్నాను నేను అని అనిపిస్తుంది ఒకరోజు. అందుగురించి ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఇది చెప్పడం వల్ల ఏమవుతుంది, నేను చెప్పాను కదా సేవకు సంసిద్ధత, నేను ఉన్నానా సేవకు సంసిద్ధుడు కానీ నా ప్రయోజనం కొరకు అనమాట. అప్పుడేమంది ఉమ్మడి ప్రయోజనం, అందరికీ భావన వచ్చిందంటే అందరు వెళ్తారు, అప్పుడు గుడి చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీమద్ భాగవతం కీ జయ, శిల ప్రభుపాద కీ జయ, శిష్యనితాయ గౌర సుందర కీ జయ.